హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నా రంగోలీ అన్నమాట. ఇది ఈరోజు వేసిన రంగోలీ అన్నమాట. సో కొన్ని పువ్వులు కోసుకొచ్చాను, అవి అల్లుకుంటున్నాను. కొన్ని పువ్వులు వచ్చాయన్నమాట. నేను 2 డేస్కి ఒకసారి కోస్తాను, అంటే చిన్న చెట్టు అన్నమాట. అందుకని 2 డేస్కి ఒకసారి చేస్తే అలా వస్తాయి అన్నమాట. చూసారు కదా, అంత వచ్చిందనమాట, ఎక్కువ రాలేదు, అంతే వచ్చింది. ఇంకా ఈరోజు ఇడ్లీకి నానేసాను, అది చెయ్యాలి. ఇడ్లీ మినపప్పు మిక్సీ వేయాలి. సో చూసారా ఎంత బాగా వచ్చినాయో పూలు, అవే అన్నమాట. కొన్ని వచ్చేసాయి, నాకు సరిపోతాయి అన్నమాట. ఇంకొచ్చి నేను ఇంకా మిక్సీ పట్టేయాలని చెప్పేసి స్టూల్స్ వేసుకుంటున్నాను అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ జార్లో మినపప్పు అంతా వేసేసుకున్నాను. ఇడ్లీ రవ్వ విడిగా పెట్టుకున్నాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మై రొటీన్. టిఫిన్ చేసినప్పుడు కొంచెం పని ఎక్కువగా ఉంటుంది, ఇడ్లీకి దోశకి వేసినప్పుడు కొంచెం పని ఎక్కువగా అనిపించింది అన్నమాట. అంతే. పిల్లి మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట. సో అన్ని తీసి లోపల పెట్టేసి ఇంకా ఇప్పుడు వచ్చి ఇడ్లీ రవ్వ పిండి తీసేసుకున్నాక ఇడ్లీ రవ్వ కలుపుతున్నాను. వాటర్ అంతా వంచేసేసి నేను ఇప్పుడే కలిపి కట్టుకుంటాను. ఇప్పుడు కలుపుకుంటే రేపు వచ్చినకి బాగుంటుంది అన్నమాట, బాగా అవుతుంది. సో ఈరోజు నేను ఇడ్లీకి పిండి వేశానన్నమాట. ఇడ్లీ పిండి వేస్తే కలిపేశాను ఇడ్లీ పిండి, మినపప్పు, ఇడ్లీ రవ్వ రెండు కలిపేశాను. నేను ఎప్పుడు వేసినా కొంచెం మినపప్పు ఎక్కువగా ఉంటుంది, అంటే ఇడ్లీలు మెత్తగా ఉంటే బాగుంటాయి. కానీ ఇడ్లీ రవ్వ కూడా మనకు తెలియాలి కదా తినేటప్పుడు, అట్లా ఉంటే బాగుంటుంది. మెత్తగా ఉంటే ఇంకా అది ఇడ్లీలు కన్నా ఇట్లా రవ్వ రవ్వగా ఉంటుంటే బాగుంటుంది కదా. సో అందుకని నేను ఎప్పుడైనా సరే మినపప్పు కొంచెం ఎక్కువ వేస్తాను. దాంట్లో మాత్రం కొంచెం తీస్తాను పక్కాగా, ఒక టూ స్పూన్స్ అన్నమాట. 2 స్పూన్స్ మినపప్పు రుబ్బిని తీసి పెట్టుకొని ఆ తర్వాత దాంట్లో ఉప్మా ఇడ్లీ రవ్వ కలిపేసాను అన్నమాట. సో దీంట్లో ఈ ఉత్తి మినపప్పులో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు, ఇవి అట్టుగా పోసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పునుగులు లాగా ఉంటాయి కదా అలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బియ్యం పిండి లేదన్నమాట, శనగపిండి మాత్రమే ఉంది. బియ్యం పిండి అయిపోయింది, అందుకని శనగపిండి మాత్రం ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. అలాగే సాల్ట్,
కొంచెం సాల్ట్ అన్నమాట. సో ఇవి బాగా కలిపేసుకోవాలి. నేను ఏం చేశానంటే పిండిని ఇది మనం చేసాం కదా అలాగ కొంచెం అడుగులో కొంచెం పిండి ఉంటుంది కదా మినప పిండి, దాంట్లో కొంచెం వాటర్ పోసామనుకో ఇలా ఇలా అనుకుంటే కింది పిండి కూడా వచ్చింది కదా, ఇందులో వాటర్ పోయకుండా ఆ వాటర్ వేసి కలిపేయచ్చు అన్నమాట. నేనైతే ఇదైతే అట్టుగా పోద్దాం, అట్టుగా కాకుండా చిన్న చిన్న పునుగుడులుగా వేద్దాం అనుకుంటున్నాను. క్రిస్పీగా రావడానికి కొంచెం శనగపిండి వేసాను. ఆల్రెడీ బియ్యం పిండి అంటే బాగుండేది, మా ఇంట్లో బియ్యం పిండి లేదన్నమాట అందుకని శనగపిండి మాత్రం వేశాను. కొంచెం వాటర్ వేస్తున్నాను కలపడానికి. ఇది రావట్లేదు, ఈ స్పూన్ తీసుకుంటున్నాను. కొంచెం అన్నమాట ఒక ఒక 5-6 బోండాలైనా చాలు కదా చిన్నగా నాకు వరకు. ఇట్లా చిన్న చిన్నగా వేస్తాను అన్నమాట. నేను ఇంకా కావాలనుకుంటే ఇడ్లీ పిండి ఉంది కదా అది కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇడ్లీ పిండి. ఇడ్లీ ఇంకా పిండి కలిపేసుకున్నాను కదా, అయితే ఆ కొంచెం పిండి బోండాలు వేద్దాం అనుకునేసరికి కరెంటు పోయిందన్నమాట. సో ఇంకో ఫోన్ ఉంది కదా పాత ఫోను, దాంట్లో వేసి చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ కొంచెం చూస్తున్నాను ఎలా ఉందా అని, కొంచెం వేసాను అది బాగా అయితే ఉప్పు చేయొచ్చు అని వేశాను. నేను చేతితోటి ఎప్పుడు బోండాలు వేయను, స్పూన్తో వేస్తాను. స్పూన్తో వేసినా కూడా చాలా రౌండ్గా వస్తాయి, నాయి క్రిస్పీగా వస్తాయి. చూసారా నేను చిన్న స్పూన్ తీసుకొని అలా కొంచెం కొంచెం వేసుకుంటాను. కానీ చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి. కొంచెం మినప్పిండి మిగిలితే దాంట్లో కొంచెం బియ్య పిండి వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే నేను చిన్నగా పిండి వేసాను. అది వేసుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు అన్నీ వేసి మంచిగా వేసుకుంటే భలే ఉంటాయి అన్నమాట బోండాలు. నాకు చాలా ఇష్టం, నేను ఇడ్లీ చేసినప్పుడల్లా బోండాలు కంపల్సరిగా చేస్తాను. మినప్పిండితోటి నేను వేసుకుంటాను, నాకు చాలా ఇష్టం అన్నమాట. చూసారా చూడండి ఎట్లా రౌండ్గా వచ్చాయి, బాగున్నాయి కదా చిన్న చిన్న పునుగుల్లాగా. సో నేను చెంచాతోటి వేసాను, చేతితోటి వేయలేదు. కొంచెం కొంచెం పిండి చెంచాతోటి మాత్రం వేసాను, అయినా కానీ బొండాలు బాగా వచ్చాయి కదా. మనకు చేతికి పిండి అంటదు, బాగుంటుంది. ఇంకా బాగా చేసుకుంటున్నాను. చూసారా లైట్ పెట్టాను, చూడండి బొండాలు అలా అన్నమాట. అవి తిరిగేసుకుంటే సరిపోతుంది. సో ఒక వాయి వేసేసాను కదా, ఇంకా అవి కూడా తిరగడం వల్ల తిప్పేసాను అన్నమాట. తిప్పేసి బాగుండాలి చూపిస్తున్నాను, మళ్ళీ టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ చేసినాను కూడా చాలా బాగున్నాయి. అదే మీకు చెప్తున్నా సూపర్ అని చెప్తున్నా, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయని చూపిస్తున్నాను. సో సూపర్. ఇది వచ్చి ఇంకా భవాన్ని వేసేసినాక అంట్లు తోమేశాక బయటకు వచ్చాను. అప్పుడే బ్యాడ్లో పొలం నుంచి వస్తున్నాయి, అలా బయటకు వచ్చి కూర్చున్నాను అన్నమాట కాసేపు. పిల్లలు వచ్చి అయితే ఆడుకుంటున్నారు. ఒకటి చూసారా ఎద్దులు వస్తున్నాయి, బర్రెలు వచ్చేసాయి, ఇంకా ఎద్దులు కూడా వస్తున్నాయి. హరక దున్ని వస్తున్నాయి అన్నమాట, అసలు భయం లేదు. ఎద్దులు ఎద్దులు అనేది భయం లేదు.
బయట వెయిలింగ్ కాబట్టి ఉన్నారో వాళ్ళు నేను అలా వచ్చి అడుగులు కాసేపు కూర్చున్నారనమాట. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అది నీ వ్లాగ్స్ పల్లెటూరు అబ్బాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎద్దులు మాత్రం వచ్చేస్తున్నాయి, ఇది ఇంకో వాళ్ళవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.